మీరు ఆడిన పందాల్లో మీకు మీరు గుర్తుంచుకునేటువంటి బెస్ట్ ఏంటి బెస్ట్ పందం అంటే ఉండి భీమరావు ఉండే భీమవరా ఉండి భీమవర ఇచ్చారు అప్పుడు పందెంగిరి కేటగిరి పందెంలో మద్రా శేఖర్ గారి వాటితోటి బెస్ట్ పందెం బెస్ట్ డ్రైవర్గా ఇచ్చారు అప్పుడు పందెం కూడా పదిహేడు బౌల పెందెంలో అది అక్కడ మంచి పేరు వచ్చింది ఆ పేరు ఆ పందం కూడా నాకు నచ్చిన పందెం అదొకటి మహానంది 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 అంటే ఇక అసలు నేను అంటే ఎప్పుడైనా చేయగలుగుతానా లేదా సరే ఒకసారి జరిగిపోయింది అనుకోకుండా జరిగిపోయింది మూడో పంది మూడో అన్నం అన్నం అన్నంబట్టారు పోయిన సంవత్సరం తప్పితే అంత ముందు ఎప్పుడు పోయినా మనకి బెస్ట్ అవార్డు కూడా ఇచ్చారు బెస్ట్ అవార్డు ఇచ్చారు ఎన్ని సార్లు పోయినా మనం ఏదో ఒకటి ప్రత్యేకత ఉండేది ఇప్పుడు శేఖర్ గారిత్రులు ఉండయి మంచి ఈ శివారెడ్డి గారి ఉండేవి పిచ్చిపల్లి ఈ పోటీలు పడితే వీళ్ళై రెండు జాతలు ఉండేవి వాళ్ళ యొక్క జాత ఎప్పుడు రెండు జాతలు వచ్చినప్పుడు వాళ్ళు పరిస్థితి వాళ్ళుండే వాళ్ళు శేఖర్ వాళ్ళై వాళ్ళ ఒక జాత ఈ ఒక జాత అయినప్పుడు వీళ్ళై పరిస్థితులు లేవిలవి కూడా బాగానే చదువు మంచిది ఉత్తనూరు పందెంలో మీకు బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇచ్చారు ఐడియా ఉందో లేదు ఇచ్చారు ఇచ్చారు ఏ విభాగంలో దొరికితే ఇచ్చారు సీనియర్ భాగంలోనే దామోదర్ గారు గారి దొరికితేనే సైడ్ డ్రైవర్ గ దొరికినప్పుడే ఉత్తమ డ్రైవర్ గా ఇచ్చారు సైడ్ డ్రైవర్ గ దొరికితేనే ఉత్తమ డ్రైవర్ ఉత్తమ డ్రైవర్ గా ఇచ్చారు అంత ముందు అంత ముందు రెండు మూడు పందాలు తోలే అయ్యో బాగా గుర్తులేదు కానీ అప్పుడు ఐదు వాళ్ళటాన అంత ముందు విశ్వేశ్వరరావు గారికి ఒకసారి ఇచ్చారులే ఆ తర్వాత సంవత్సరం నాకు ఇచ్చారు పోయిన సంవత్సరం మూడేళ్ళ నాడు కూడా పొన్నూరులో పొన్నూరు సీతారాంపురాని తోలు అది శివర్లో నిమిషం నిమిషం బయలుదేరితే బారు బో పెద్ద బండి వేసుకొని బారు బోర్దోలేదు అప్పుడు ఎగ నూకింది చివరిలో నిమిషం అరగా ఎగర అర నిమిషం అసలు ఎగరొక్కింది అర నిమిషానికి పైన ఎగను యాభై నిమిషాలే ఉంది ఇంకా తర్వాత బయలుదేరితే బారు తోలినాయి బారు తోలితే దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఇరవై సెకండ్లు అంత ఉంది బాగా స్పీడ్ అనేది తోలింది కూడా ఎద్దులు మళ్ళీ తిప్పి వద్దాం అంటే ఇంకా తిప్పేసే అంత శక్తి ఇంక లేదు ఎద్దుల ఇంకా కాకపోతే వెనక్కి వచ్చిన ఎద్దులు అటు అమ్మ అటు మహబూబ్నగర్ జిల్లా గద్వాల జిల్లా అవి మా మీద ఒక ముప్పై రోజులు మిగిలిన అట్ట ఉత్తనూరు పన్నెంలో కూడా మంచి పన్నెండు మంచి కోర్టు తిరుమల రెడ్డి గారు కూడా మనల్ని చూస్తే బాగా బలకడతారు మంచిగానే ఉంటారు అంటే మీరు ఏ జతలు పడితే ఆ జత బంగా తోలేవారు ఎక్కువగా రైతులు కన్నా రైతు ఇన్ని జతలు ఒకే కోర్టులో నాలుగైదు జతలు తోలుతా ఒకే భాగంలో డబ్బు కోసం తోలుతున్నాడు చూస్తే మీరు సంపాదించింది ఏం లేదు ఒకప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉన్నారు అదే విధంగా ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు రైతు వారి తోలే జతలకు కూడా సైడ్ తోలే వాళ్ళకి మీరే చేతి డబ్బులు ఇచ్చేవాళ్ళంట ఇచ్చాను నేను అట్టి కంపెనీ మీతో సైడ్ తోలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే చెప్పారు పోకడైతేనేమో డబ్బు కోసం అని సజెషన్ అయితే నేనైతే రైతు వారి తీసుకునేవాడిని కాదు వాళ్ళ కాడంటే ముందే ఏదో చెబుతారు వాళ్ళకి ఇచ్చేవాడిని ఈ సైడ్ డ్రైవర్లు మళ్ళీ మారిపోతే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ ఆ ఎద్దులకి వీటికి కొత్తగా ఉంటదని వాళ్ళని వీళ్ళు ఇచ్చినా ఇపోయినా సరే ఇవాళ కాలేరా రెండు రోజులు ఉన్న కాలే ఇలా లెవెల్ అంటే నేను ఇచ్చి పంపిస్తా ఉండేవాడిని వాళ్ళు ఇచ్చిన అయిపోయినా అట్ట నేను ప్రతి సైడ్ డ్రైవర్లు నా కింద వాళ్ళందరికీ ఎక్కువ భాగం వాళ్ళని నేను అనుకున్న మాట ప్రకారం ఇబ్బంది పెట్టకుండా ఇచ్చా నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే వాళ్ళతో సంబంధం లేదు నేను ఇచ్చేస్తాను అంటే వాళ్ళు ఇచ్చిన అయిపోయినా నేను ఇచ్చాను వాళ్ళకి మీకు ఇష్టమైన కోట్టేది ఎక్కువగా క్రౌడ్ ఫామ్ అయ్యేటువంటి ఇక్కడ బాగా జనం వస్తారు ఇక్కడికి వెళ్తే ఒక ఫస్ట్ అండ్ కొట్టాలి అంటే అంత ముందు కోర్టు అంటే ఇప్పుడు ఈ ఘనపరం కోర్టు కూడా బాగానే ఉంటది ఆకులు గణపరం అది బాగానే ఉంటది అన్నపట్టు పాలెం కోర్టు కూడా బాగానే ఉంటది ఇది అలా ఏంటంటే ఒకరికన్నా ఒకరు మంచి ఒకరు బాగానే వస్తున్నారు ఇప్పుడు పత్తిపాడు కోర్టు ఉంది గన్నవరం కోర్టులో కూడా నేను చాలా రెండు మూడు సార్లు ఫస్ట్ లేదు మంచి మంచి చీకర గారిద్దరులో జూనియర్స్లో సీనియర్స్లోను సీనియర్స్ కాదు సబ్ జూనియర్స్లో తోలాను మళ్ళీ ఆరు పాల నాలుగు పాలలో తోలాను మలా పల్లెన్నిటినీ కోర్టులు కొన్ని బాగుంటున్నాయి కొన్ని ఒక రకం ఉంటుంది కాకపోతే కోర్టులో కూడా ఏంటంటే కొంతమంది ఒక పక్క ఒక సైడ్ తోలుతూ ఉంటుంటారు కొంతమంది ఒక సైడ్ తోలుతుంటారు కొంతమంది సెంటర్లో తోలుతుంటారు ఎదురు తోలేదాన్ని బట్టి తోలుతూ ఉంటారు ఒక కొత్త ఒక ఫరం పెట్టారు నా పలానా రావు గారు బాబు వరుసకా బస్సులు పడుతున్నాడు బాగు వెళ్తాడు పర్వాలేదు సరే ఆ డ్రైవర్ని తెలుసు రామ్మంటే మీరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసి ఈయన డ్రైవర్ ఏంది ఈ సైజు ఈయన సైజును బట్టి ఈయన డ్రైవర్ ఏంది ఈయనకి ఎద్దులు బలుకుతాయా అసలు ఎద్దులు వెళ్తాయా అన్న సందర్భం ఏమైనా ఉందా అదే సార్ సహజంగా ఏంటంటే ఒంటర్కి తెలుసు కాబట్టి వాళ్ళు పిలిపిస్తారు ఇతను పర్వాలేదు తెలియకుండా పిలిచిన తెలిసి పిలిచినా పక్కన వాళ్ళ స్నేహితులు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు డ్రైవరు ఏందంటే ఇది ఈ అబ్బాయి అన్నారు అమ్మాయి ఈయన ఇతను ఏం తొలతాడు వెళ్తాడు అని అన్నారు అని అట్లా జరిగింది ఇప్పుడు మా కాడ కూడా మేము మద్యాల పైన తొలినప్పుడు ఆ ఓడిపోతేనే మీరు ఊరంతా దేశమంతా తిరిగి వచ్చి తోలారు వేర మన ఊరు వచ్చేటప్పుడు పందెం ఆ ఎవరు అమ్మసాయన ఆయన తోలేదండి ఆయన ఏడ తోలుతాడు పందెం అన్నారు అన్నారని వాళ్ళు ఏరే డ్రైవర్ పెట్టుకున్నారు ఏరే డ్రైవర్ ఒక గిలిచిన రాడు ఏడు పిలిచిన రావ మళ్ళీ తర్వాత నేను చెప్పాను నువ్వు రెండు దశలు తోలుకో రెండు దశలు తోలుతాడని చెప్పారు ఒక ఓవర్లో రెండు కత్తులు ఇవ్వడవు మంచి చెడైనా నేను ఉండాలి ప్రతి వాడు ఏమనుకుంటాడంటే డ్రైవర్ డ్రైవరు తోళ్ళని ఎదురు దోలుకోడు కదా వాడు మంచి ఎద్దులు దోలుకుంటే నేను ఎన్నో తోలినా అక్కడే ఉంటాము ఇంక పేరు ఏంది ఇంకా దోలేదే ఉంది అని అంటే కాదులే అని అన్నారు చివరికి వాడు అది రాల రెండు పందాలు రెండు బేటాలు వేసాడు తర్వాత అతను మొత్తం పని అట్ట అట్ట కూడా జరిగిపోతా ఉంది నేను ఎంతో కొంత వండర్ ఏదన్నా అనుకున్నా కొద్దిగా సర్దుకొని పోతా ఉన్నాను ఇప్పటికీ మీతో కాంటాక్ట్స్ ఉన్న ఓనర్స్ ఎవరు ఉన్నారా అంటే ఇప్పుడు ఆర్థికంగా చిక ఆర్థికంగా కాకపోయినా సరే ఎలా ఉన్నావు గారు బాగున్నారా పర్వాలేదు ఆరోగ్య కుటుంబ పరిస్థితులు బాగున్నాయా అని పలకరించేవారు ఎవరు ఉన్నారా అందరూ ఫోన్లు చేసి పలకృతి వాళ్ళతో ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఫోన్ చేసి పలకృతి వాళ్ళతో ఎవరూ లేరు తలంతా బలగ ఉండి కూడా బయటగా బడి ఎదురు పడితే బాగుండవా మంచిగా ఉండవా అని అడుగుతారు తప్ప మంచి బలగమే సంపాదించుకున్నారు కానీ అవసరం అనుకుంటే ఎంతవరకు ఈ ఫీల్డే ఎంత ఉంటుంది ఓపికడు ఉన్న వాళ్ళు వాడుకుంటారు తెచ్చిపోయినాక ఇంకొకటి అంతేగాని నేను వాడిని బలకరిద్దాం నేను బలకరిద్దామని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ వాళ్ళు నన్ను ఎక్కువగా డ్రైవర్లు కానీ డ్రైవర్లుగా ఎక్కువగా నన్ను బలకరుతుంటారు ఫోన్లు చేసి వాళ్ళకు కూడా ఎందుకు ఎద్దు కావాల్సి ఉంటే ముఖమాల్లో రెండు సంవత్సరాలు వాళ్ళు కూడా అంతే పలకెత్తుంటారు ఫోన్లు చేసి ఎదురు లో కూడా ఎవరు కరోనా వచ్చిందన్నా కూడా ఎవరు బలకరి నాకు ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇట్లా ఇబ్బంది జరుగుతుంది ఇట్లా నేను జరగబడ్డాను అని అన్నా కూడా ఎవరు అసలు సరే వాళ్ళ కర్మ వాళ్ళది మన జాతర ఉంది అనుకోవటం ఎదురు తప్ప వాళ్ళు రాలేదని మనం బాధపడాల్సి అసలు రాని కూడా రాల రాపోయినా నేను మామూలుగా ఎదురు పడ్డప్పుడు నేను మామూలుగా మాట్లాడుగా ఉంటే పలకలుస్తాను ఈ కొద్ది కొద్ది వాళ్ళు అయితే వచ్చారు కొద్ది కొద్ది వాళ్ళు సైలిదబ్బా ఒక అబ్బాయ గొల్లగూడి అబ్బాయి ఒక అబ్బాయ లేకపోతే ఈ వాండర్లు గానము ఈ కోరపాడు కూరపాడు మల్లాసరావు బల్సుకోడు లింగాపురం అతను ఒక హనుమంతరావు గారు అని వాళ్ళు వచ్చి చూసిపోయారు మొన్న ఎల్లప్పుడు వస్తారు నాలుగైదు రోజులు వస్తారు వాళ్ళు వచ్చి చూసిపోయారు కానీ ఈ పెద్ద పెద్ద డ్రైవర్లో కొప్పురావర్ సీన్ ఒకసారి కొప్పురావు సీనియర్ గారు వచ్చారు కు్రవర్ మెయిన్ పెద్ద సైజు నేను శాసనం తోలినప్పుడు ఆయనకి ఆయన శాసనం తోలినప్పుడు నేను సైడ్ తోలే విశేషాలు పగ్గాల్లో నేను సైడ్ అంతకుందే దూళ్ళప్పుడు తోలాను ఈ తర్వాత వీళ్ళకి వచ్చినాక ఒక సంవత్సరం ఆ సంవత్సరంలోనే ఆయనకి పగ్గాలు తోలే రెండవ సంవత్సరం అనుకున్నా తర్వాత ఎదురు సెట్ కాలేదు కరోనా వచ్చింది దీని డౌన్ వచ్చి ఎప్పుడు పగ్గాలు పట్టబోతున్నారు మళ్ళీ ఇప్పుడు అయితే ఏం లేదు ఒక పిలిచారు కానీ కొద్ది కొద్ది ఆటకి పిలిచారు ఏ కేటగిరీ సబ్ జూనియర్స్ ఏంటనే ఎప్పుడు ఏముంది లేదు ఇప్పుడు రాలే తర్వాత వద్దాలన్నా మీరు బ్యాటర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండేది ఎద్దులకి బ్యాటర్లు మంచి ట్రీట్మెంట్ ఇస్తారంట అంటే జనం అనుకుంటారు నేను పెద్దగా దడిపీటం కూడా ఉండదు మామూలుగా ఏంటంటే నాకు ఉండే ప్రదేశం ఏరుగా ఉంటది నేను భయపెట్టి నేను దెబ్బ వేసినప్పుడు ఒక రకంగా మాట్లాడతాను దెబ్బ లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతాను అదే పై ఆ దెబ్బ వేసే టైంలో మనం ఎట్ట మాట్లాడతాం అక్కడ అట్ట మాట్లాడతాం పైన దొరికేటప్పుడు అదే పద్ధతి ఇక్కడ దెబ్బేస్తా మాట మాట్లాడతా ఏదైనా మాట మాట్లాడానికి అదే మాటని అక్కడ దెబ్బ వేయకుండా మాట్లాడుతుంది ఈయన ఏం ఏం జరుగుతుంది అది ఎద్దు అక్కడ తగిలిపోతుంది ఆ మాట మాట్లాడి ఇంకో దెబ్బ పడితే అని పోవాలని అది పోవాలని దాని మనసులో ఉన్నాయి అది ఏదన్నా కానీ ఉండ పద్ధతి అది నాకు ఉండ పద్ధతి దెబ్బ పడకుండా రిపేర్ ఎలా జరిగింది జరగదు అది చూసేటట్టు జనం చూసేటట్టు లేకపోతే జనం ఉండప్పుడు జరగదు ఎద్దు పలాకాలంటే కనీసం మనిషి కూడా కొంచెం వానాలుగా ఇటు కొడితే నా నేనేమై పోతానన్నట్టుగా ఏవి ఉండదు ఉండదు మేము లైట్ గా ఏత్తం ఎక్కడో సాయం మీరు బలంగా ఏస్తారు వంటి మీద మేము బలంగా వేయము ఏడ చిన్న కింద గాలి గెట్లకు చెవులు మీద చురుకుబుట్టే కాడ జండ కాలు పెట్టెట్టారు అంతే అంతే ఉండపోదేషన్ అయితే అది మీరు నాకేం ఆవ భావం తోటి మీరు రెండు దెబ్బలు అయితే గట్టిగా దెబ్బలు అయితే అదే బద్ది మీరు వాడే చర్మ కోళ్ళు కూడా లైట్ వెయిట్ లో నేను అసలు ఉండట్లేదు దోలేడుకుని తీసుకుంటా సరే బద్దాలు మనకు సెంట్ర కాలం ఉండదు అనుకో ఆ ఉండ నాలుగు చెంట్ర కాలు లైట్ గా ఉండదు ఏదో ఉండదు దాన్ని తీసుకుంటాను మొద్దుగా ఉండాలి చివరై ఉండాలని అవసరం లేదు దాదాపు అందలు పట్టుకోవాలంటే అసలు అందలైతే నా వల్ల కాదు అందలు పట్టుకుంటే ఈ చేదో మొదటిగా అలవాటు లేదు ఈ బేటాల బడాల పట్టుకున్నా ఈ బొబ్బలు పోతా ఉంటుంది కాయలు కాయలేదా మనకి ఎప్పుడు అందుకని ఎప్పుడు అందలు పెట్టే వాడే చన్నాకులు కొంచెం వేరుగా ఉండేది అనుకో అంటే అది మీరు కావాలని అడిగితే వేయించే వాళ్ళు అడిగితే ఓనర్స్ మీరు లైట్ కొద్దిగా గట్టిగా అయిపోతారు ఏంటంటే కర్రాలు కర్రాలు కనవుతుంటాయి ఇది ముళ్ళు కర్రము ముళ్ళు పెట్టి పుడుకోవడము ఎట్లా చూపింది అంటే అటు మార్చింది అటు తిరిగితేనే సర్దుకుంటుంటది ఇంకా అది ఉండ ఉన్న ప్రదేశంలో లైట్ గా జస్ట్ మీరు శాసనం వేసిన సందర్భం ఏమైనా ఏమంది ఎక్కడన్నా మహానంది శాసనం మహానంది 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 బండి వీటిగా ముప్పై అడుగులు ముప్పై ఐదు నాలుగు అడుగులు ఇలా నేను అక్కడ ఇలా అదే మాకు పెద్ద బండ్లు తోలేము కాని శాసనాలు వేయటం శాసనాలు చాలా బండ్లు తోలేము తోలటం తోలేము కానీ ఆ శాసనాలు దాకా అవి శాసనం వేసే బండ్లు కాదు పన్నెం పన్నెండు తోలినా చేసిన విషయ పనులు కాదు ఏదో ఒక పూట తాత్కాలం పెట్టారు చెప్తారు ఇప్పుడు అటు నెల్లూరు జిల్లా కళ్ళు కూడా పెట్టారు పన్నెండు పెడితే అప్పుడు రాజా నేను మేమందరం పోయా పోయినా మళ్ళీ ఆ తర్వాత ఇంక పన్నెండు దగ్గర శిష్యం చేసి మా గురువు గారు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే మీరు దాదాపు ఐదారు జతలకు ఒకే కోట్లు ఒకే విభాగాలు తోలుతున్నారు కాబట్టి శిష్యులు కూడా అంతే మంది ఉంటారు మీ దగ్గర శిష్యుల కొన్ని చేసిన మీతో సైడ్ వాళ్ళు చెప్పుకుంటారో లేదా అంటే చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారో లేదా గానీ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు వెంకయ్య అని ఆ అబ్బాయి కూడా బాగానే తోలుతారు అందరూ గురుగారు గురుగారు అంటుంటారు కానీ ఏదో కొన్నాళ్ళు దోళి చేసిన వాళ్ళు ఉంటుంటారు ఇప్పుడు డి వారికి తోలుతున్నారు సైడ్ తోలుతున్నారు ఇంకో మా గురువు గారు అని చెప్పిన వాళ్ళు కూరపాట్ల ఫణికుమార్ అని ఇంకో హబ్బ వాడు మాత్రం కాని చదువుతుంటారు వాడు వాడంటే తక్కువ పద్నాలుగు వాడు కూడా తక్కువ ఆ చిన్న వీడియో తనతో అన్నాడు ఇంకా నేను వీడియో రిలీజ్ చేయలేదు మా గురువు గారు గురుగారు మస్తారు అది చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సైడ్ ఆ మలేసాగర్ ఎదురున్నప్పుడు అప్పుడు సైడ్ తోలుతుండేవాడు ఇంకా అప్పుడు రాసి వాడికి కూడా అలవాటు అయిపోయింది ఆ తర్వాత నేను మా మాకు ఏరే మా మేనల్లు తమ్ముటి తిరిగి దోలాడు తోలినా ఇంకా అట్లనే చెప్పుకుంటా ఉంటారు సహజంగా మీ గురించి చెక్కు చెప్పుకునే వాళ్ళు మల్లేశ్వరావు గారు కూడా మల్లేశ్వర ఆయన ఆయనకి అప్పుడు యాట గిడ్లు అయితే దోలిపెచ్చారు తర్వాత అప్పుడు సబ్జున్నాయి అసలు తోలినాక ఆయన ఎద్దులో ఏడు లక్షలుగా ఎనిమిది లక్షలు అమ్ముతున్నారు అప్పుడు చింతామణి చింతామణి ఆయనే ఆయన ఆయన కొద్దిగా ఆగం అయితే అక్కడి నుంచి దాన్ని జాగ్రత్త చేసి జాగ్రత్త చేసి నేను దూరుకుంటా వచ్చాను తర్వాత ఆయన నచ్చి ఇంకా ఆయన కోలుకున్నాడు అప్పుడు అది రాయలసీమ పందానికి ఒక పందానికి పోతే ఆ పందెంలో ఆయన చూసి ఆ పందెంలో కాడిపోయింది చిన్న సాగిచ్చాము అని ఇజిలేసాడు సాగి ఒక బారు పోయాడప్పుడు చిన్న బాధ పెట్టింది ముందు పెట్టేది బండ చుట్టాసుకోవటం ముందు పెట్టి మరణ వచ్చి కాడి తిగుతుంది ఇంకా తర్వాత మళ్ళీ కాడి తీసుకొచ్చి కట్టి అన్నీ చేసేలా మూడో ప్రైజ్ నాలుగో ప్రైజ్ వచ్చింది అప్పుడు ఆయన చూసి వాటిని కొనుక్కున్నాడు అప్పుడు మల్లేశ్వరావు గారు ఈ మధ్యలో ఒక ఉంటే వాటిని తోలిపెట్టే మొన్న ఈ మధ్యలో అమ్ముకున్నాడు దాన్ని పర్వాలా ఆయన అతను కూడా దామోదర్ రెడ్డి గారితో ఉన్నటువంటి అడవన్న దామోదర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆయన అంటే నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు పర్సనల్ గా కూడా ఏదన్నా కావాలా నాకు ఏదన్నా అవసరం అనుకున్నా మా ఇసేసరాగారికి చెప్తే ఏదన్నా అయితే ఆయన జాబ్ చేపించేవాడు నేనుగా అయితే ఎక్కువగా నాకు ఈ సమస్య ఏంటంటే ఈ సమస్య నాకు నాకు చేయమని నేను అడిగారు అయితే ఆయన కానిచ్చినప్పుడు నమస్కారం అంటే నమస్కారం అంతవరకు కానీ నాకైతే చేసి పెట్టారు కొన్ని పనులు గారు గారు చేసి పెట్టారు మీరు అడిగిన వాటిలో ఓనర్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు సంతృప్తినిచ్చే ఓనర్ వచ్చేసి ఎవరిని చెప్పగలుగుతారు మీరు దామోదరెడ్డి గారు గురించి చెప్పారు మీరు దోళ పగ్గాలు కాదు సైడ్ 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 అంత విలువ కూడా మామూలుగా ఉండదు డైరెక్ట్ గా ఉండటం కానీ అడిగినవన్నీ చేసి పెట్టారంటే నాకు అంటే కారు వాళ్ళు మనసుకి నచ్చిన వాళ్ళు కాకపోతే ఆయన మంచిదనం వల్ల కొంత దాట పడ్డాడు కానీ ఆయన మంచి వ్యక్తిగతంగా పర్వాలేదు మళ్ళీ అంటే వారీగా కానీ మలాపాలం కూడా మా అభివృద్ధి వాళ్ళప్పుడు రైతు రైతువారి కానీ డబ్బులు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ముందు ఒప్పందం ఏదో తర్వాత మనకు కూడా ఆ సెంటర్ లో పందగాళ్ళు ఉన్నారు మనం కూడా ఫీజు వచ్చి మీతో డైరెక్ట్ ఒప్పందం కాకుండా నరసింహరావు గారు ఒప్పందం అయ్యి ఒప్పందం ఆయన పేరు కోసం మీరు ఆయన మాట ఇచ్చాడు మాట కోసమే వాళ్ళ అబ్బాయిని కూడా పంపించాడు ఆయన గిడితే అట్లా మేము సరే ఏదన్నా ఏందిరా పద్నాలుగు ఏందిరా అంటే నువ్వే ఒప్పుకుందే కదా అనేవాళ్ళు ఇంకా తర్వాత తర్వాత మేమే ఎక్కువ పందేళ్ళ తోలతో కూడా మీరు డైలీ వ్యవసాయం కూడా చేసేవాళ్ళు ఎప్పుడు వ్యవసాయం చేస్తానే ఉంటాను అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు నేను మామూలుగా వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు పని పన్నెండు అనుకుంటే ఈ టైం దాకా చేసేదాన్ని ఈ టైం కానీ నుంచి బేటా పోయేది తర్వాత ఏదో పని ఉన్నప్పుడు అయితే ముందుగానే ఏదైనా పళ్ళు ఆటం వచ్చినా ముందు ముందుగా చేసుకోవటం పందానికి వెళ్ళిపోవటం అట్ట వెళ్ళిపోయి రాబోయే రోజుల్లో చూడొచ్చు అంటారా కోట్లో చెప్పలేం చెప్పలేం చెప్పలేము మనకి మనం కావాలని అతను కావాలి మనం పోయి తోడలేముగా అతను కావాలని ఏదన్నా పెద్దదే పెద్దలో ఒకటి రెండు సైజులు అయితే తోలు కూసినాకైతే తోలు లేవు తో తోలు దాచుకోలేదు తోలలేము తోలలేము కూడా అది